నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, మన కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. తమ్ములు మీరందరూ దిగాలి, ఆ మైక్ అప్సెట్ అవుతుంది, దిగాలి, మీరు దిగాలి, తమ్ములు దిగాలి, కరెంట్ షాక్ కొడుతుంది. మన పత్తికొండలో ఇదే ప్రాబ్లం చేశాం, దిగాలి మీరందరూ. తమ్ముళ్ళు జెండాలు దించాలి, జెండాలు దించాలి, మైక్ పనిచేయడంలో మీరు దిగాలి. దిగకపోతే నేను వెళ్ళిపోతాను, దిగేయాలి, అందరూ దిగాలి, దయచేసి అందరూ దిగాలి, మీరందరూ దిగాలమ్మా, మైక్ పనిచేయడం లేదు అప్పుడే. ఏ తమ్ముళ్ళు జెండాలు దించండి, తమ్ముళ్ళు జెండాలు చుట్టుకోండి, వెనకాన కనపడాలి, మీరు అక్కడ చూడండి పక్కన వెనకాన ఇది ఉంది తమ్ముడు. జనసేన, తెలుగుదేశం అన్ని జెండాలు దించాలి, వినాలి. ఏ నీకే చెప్పే తమ్ముడు, మనం మన మీటింగ్ ఎందుకంటే మళ్ళీ నేను రాయదుర్గ్ హెలికాప్టర్లో పోవాలి, సమయం తక్కువ ఉంది, వారుగా జెండా అతను వారుగా వెళ్ళిపోవాలి, ఆ జెండాలతో వారుగా వెళ్ళాలి, మైక్ అడ్డం ఉండకూడదు. ఏ నీకే చెప్పేది, త్వరగా వచ్చి దిగు, దిగు అక్కడ, నువ్వేనమ్మా వెనకని చూడు, కనపడాలి. ఏ మైక్ కూడా పెంచా, వాల్యూమ్ పెంచి. ఏ నువ్వు కూడా జెండా దించి వారుగా పని, తెలుగుదేశం జెండా నువ్వే తమ్ముడు, దిగేయాలి నువ్వే, మీరే దించాలి. ఈ పక్క పెట్టుకో, పక్కన పెట్టుకోవాలి, వెనకాల కనపడదు. ఏ మీకే చెప్పేది, ఈ జెండా కూడా దించేయాలి అన్నాను, చుట్టు పెట్టుకోవాలని చెప్పాను నేను, చుట్టి పెట్టుకోవాలి, పక్కన పెట్టేయాలి, వెనకాన కనపడడం లేదు, రెండు జెండాలు అడ్డం ఉన్నాయి, నాకు నేరుగా ఉండే రెండు జెండాలు అడ్డం. తమ్ముడు నువ్వు దిగేమా, ఈ పక్కొచ్చే, నువ్వు వెనకానుండే తమ్ముడు జెండా నువ్వు పక్కొచ్చేయాలి, కింది దిగి, ఒక స్టెప్ వెనక్కి వచ్చే నువ్వు కింది అట్లొచ్చేసి. ఎస్ తమ్ముళ్ళు, ఈరోజు నేను ఆలూరుకు వచ్చాను, ఆలూరులో మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎన్నోసార్లు ఆలూరుకు వచ్చాను, కానీ ఇంత ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. చాలా అభిమానంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు నేను ఒకటే మీ అందరినీ కోరడానికి వచ్చాను, ఏపీ చరిత్ర, అదొకసారి తీసి పైకి 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 పంపి, పైకి చేయి ఇటు, ఇప్పుడే మా తమ్ముడు ఎండిపోయిన వరి పంట తీసుకొచ్చి ఈ ప్రభుత్వం వల్ల నీళ్లు లేని దాని వల్ల, కరెంటు లేని దాని వల్ల నా పంట పూర్తిగా పోయింది, దిక్కులేని వాడైపోయాను, ఒక రైతు బాధపడే సంఘటన. నేను ఈ విషయం కూడా మాట్లాడతాను. ఈరోజు ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఏపీ చరిత్ర మార్చే కీలకమైన తరుణం ఇది, ప్రజాగళం. నేను ఆలూరు వచ్చినప్పుడు ఆలూరు అదరగొట్టింది, దద్దరిల్లింది, ఎన్నికలకు సై అంటూ కర్నూలు జిల్లా కాలు దూతా ఉంది, సీమలో ప్రతి వాడ ప్రజా చైతన్యంతో సై అంటుంది. నేను ఒకటే చెప్తున్నా, వీరభద్ర గౌడ్ ఒక సాధారణమైన కార్యకర్త, వీళ్ళ తండ్రి కూడా తెలుగుదేశం పార్టీలో పోటీ పనిచేశాడు, అందుకే నేను ఆలోచించా ఒక సాధారణమైన కార్యకర్తకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఒక వెనుకబడిన వర్గాల అభ్యర్థి, లింగాయత్ అభ్యర్థి,
అందుకే నేను గుర్తించి ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. రెండో అభ్యర్థి నాగరాజు. ఏం తమ్ముళ్ళు ఎప్పుడైనా ఊహించారా కురబ కులస్తుడు కర్నూలు జిల్లా నుంచి ఢిల్లీకి పార్లమెంటుకు పోతాడని ఎప్పుడన్నా ఊహించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మామూలుగా అయితే నాగరాజు గారు ఎంపీటీసీగా గెలిచారు. నేను ఈరోజు అలాంటి ఎంపీటీసీగా గెలిచిన అభ్యర్థిని ఎంపీగా నిలబెట్టి గెలిపిస్తుంది తెలుగుదేశం పార్టీ. గెలిపిస్తారు మీరంతా. వీళ్ళిద్దరిని కూడా వాళ్ళకి ఇచ్చే గౌరవం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రజా గౌరవం, కార్యకర్తల గౌరవం, అరుదైన అనుభవం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ ఇద్దరిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తామని మరొక్కసారి గట్టిగా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇక్కడే నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులున్నారు. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఎన్నికలు చాలా అత్యంత కీలకం, మీ భవిష్యత్తు మార్చే ఎన్నికలు. అందుకే తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న మిమ్మల్ని పిలిపిస్తున్నా, గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. రెండోది జన సైనికులు, జనసేన పార్టీ కార్యకర్తలు, నేను మీకు ఒకటే కోరుతున్నా, ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, ఈ యువతకు అండగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని, ఇది పొత్తులకే సాధ్యమని తేల్చి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే జన సైనికులకి పిలిపిస్తున్నాను, మేము సైతం గట్టిగా పనిచేస్తామని. జనసేన జెండా ఎగరాలి, రాత్రింబగుళ్ళు పనిచేయాలి, గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క బీజేపీ నాయకులు కార్యకర్తలు తమలో, ఈరోజు దేశంలో బీజేపీ అధికారంలో ఉంది, మళ్ళీ అధికారంలోకి వచ్చే పార్టీ బీజేపీనే, ఎన్డీఏనే. మనకు కేంద్ర సహకారం కూడా అవసరం, అవసరమునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి జట్టుగా మీ దగ్గరికి వచ్చాం. ఈ సందర్భంగా మా మైనారిటీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 95/2004 తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉంది. అదే మరిగా 2014-19 ఉన్నాం. ఒకటే విజ్ఞప్తి, ఎప్పుడు కూడా మైనారిటీ సోదరులకి ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మళ్ళీ న్యాయం చేయబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు మీరు ఓట్లేస్తే ఢిల్లీకి పోయి ఆయన సొంత పనులు కేసుల మీద పైరువలు చేసుకున్నాడు తప్ప మీకు అరగబెట్టింది ఏమీ లేదు. ఈరోజు మేము పొత్తు పెట్టుకునండి, రాష్ట్రం 13,00,000 కోట్ల రూపాయల అప్పు ఉంది, ఇంకో పక్క జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అందుకే ఆ కేంద్రం సపోర్ట్ ఉంటే ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయొచ్చు. అందుకని అందరం కలిసి వచ్చామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఇక్కడ వైకుంఠం కుటుంబం నాకు ఎప్పుడు చాలా అండగా ఉండే కుటుంబం. ఎప్పుడు ఆలూరుకు వచ్చినా వైకుంఠం శ్రీరాములు నాకు ఎప్పుడు గుర్తొస్తాడని మీ అందరికి హామీ ఇస్తున్నాను. అలాంటి కుటుంబం
ఈరోజు వాళ్ళ కుటుంబం చూస్తే శివప్రసాద్ గారు ఆయన కోడలైనటువంటి జ్యోతి వాళ్ళిద్దరూ యాక్టివ్ గా ఉన్నారు. ఎవరెన్ని చెప్పినా వైకుంఠం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకే పనిచేశాడు. కొంతమంది స్వార్థంతో అటు ఇటు పోయినా ఈరోజు తెలుగుదేశం పార్టీ కరెక్ట్ అనే ఉద్దేశంతో శివప్రసాద్ జ్యోతి గారు ఇక్కడ ఉన్నారు. వారిని ఆదరిస్తుంది పార్టీ, గౌరవిస్తుంది పార్టీ, అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కపట్రాల కుటుంబం, ఇక్కడే బుజ్జమ్మ ఉంది, ఆయన కుమార్తె, ఆవిడ కూడా ఆమె ఇస్తున్నా. కపట్రాల కుటుంబంలో మనం చూస్తే ఆయన దారుణంగా చంపినప్పుడు కూడా అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుంటాం. ఇంకో పక్కన మొన్నటి వరకు కోట్ల సుజాత గారు ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేశారు. కొన్ని కారణాల వల్ల ఈరోజు ఆవిడ్ని వారి భర్తకు డోన్ ఇచ్చాం. అందరికి ఒక్కొక్క దగ్గర పెట్టి ఈ దుర్మార్గుడి పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి కాబట్టి కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది. అందులో కోట్ల సుజాతమ్మ గారు కూడా సహకరించాల్సిందిగా కోరాను. వారు కూడా సహకరిస్తారు. వారి అభిమానులందరికీ ఆమె ఇస్తున్నా, ఆవిడకి కూడా న్యాయం చేస్తాం. వీరభద్ర గౌడికి సహకరించామని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. తమ్ముళ్ళు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, అత్యంత వెనుకబడిన ప్రాంతానికి నేను వచ్చాను. కర్నూలు జిల్లానే వెనుకబడిన జిల్లా, కర్నూలు జిల్లాలో వెనుకబడింది ఆలూరు తాలూకా, ఆలూరు నియోజకవర్గం. అధికారం వస్తే ఒక బాధ్యతగా ఉండాలి. అధికారం అనేది ప్రజలకు సేవ చేసే అవకాశం, ఒక జవాబుదారీతనం ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి అహంకారం, అధికారం నెత్తినెక్కి అహంకారంతో విర్రవీగుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ ఆలూరులో చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి పేరు మార్చి ఇక మీద జగన్ రెడ్డిగా నామకరణం చేస్తున్నా. తమ్ముడు ఆ జెండా దించాలి, చెప్పారు, రెండు మూడు సార్లు చెప్పారు. అదే మారిగా ఈరోజు మీరు చూడండి, ఈ జగన్ రెడ్డి అహంకారంతో, దోపిడీతో విధ్వంసం చేసి మీ జీవితాలను నాశనం చేశాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పాలించమని అధికారం ఇస్తే రాష్ట్రాన్ని, అన్ని వ్యవస్థల్ని, అన్ని రంగాలని సర్వనాశనం చేసి నిన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి మీ నిత్యన చేయి పెట్టే పరిస్థితికి వచ్చాడు. జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ఒకే విషయం అడుగుతున్నా, ఈ రాయలసీమకి ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ ఇచ్చాడా తమ్ముళ్ళో అని అడుగుతున్నా. సాగునీరు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా, తాగునీరు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నా సవాల్, సమాధానం చెప్పమని ఈ జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏం తమ్ముళ్ళు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా, ఒక తమ్ముడికి ఉద్యోగం ఇచ్చాడా, డిఎస్సి పెట్టాడా, జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? మీరు ఆయనకి ఇంకా ఓటు ఏ విధంగా వేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన అంటున్నాడు వాలంటీర్ ఉద్యోగం ఇస్తే మీ అందరికీ ఉద్యోగం ఇచ్చినట్టని. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అందరూ బానిసలుగా ఉండాలి. ఆయన ఒక్కడి దగ్గరనే డబ్బులు ఉండాలి, మనమందరం ఆయనకు ఊడిగం చేయాలి. లెక్కలేని మనస్తత్వం,
పెత్తందారి వ్యవస్థ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, ఈరోజు మీ అందరి జీవితాలు బాగుపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఆదాయాలు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా, మీ కష్టాలు తీరాయని మిమ్మల్ని అడుగుతున్నా, ఏం తమ్ముడు రైతులకు గిట్టుబాటు ధర వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా, టమాటా పండించే రైతుకు గిట్టుబాటు ధర వస్తుందని మిమ్మల్ని అడుగుతున్నాను, మిరప రైతు బాగున్నాడని మిమ్మల్ని అడుగుతున్నా, పత్తి రైతు ఏమన్నా బాగున్నాడని మిమ్మల్ని అడుగుతున్నా, నీళ్లు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు సాగునీరు లేదు మాట్లాడితే రైతు భరోసా కేంద్రం పెట్టాడంట, అది రైతు భరోసా కేంద్రం కాదు, రైతు దగా కేంద్రం అవునా కాదా అని రైతులు అడుగుతున్నా. ఇంకో పక్కన ఎప్పుడు కూడా నీరిస్తే పొలాలు బంగారం పండించే రైతంగా ఉన్నారు, మీ జీవితాలు బాగుపడతాయి. నీళ్ళు ఇవ్వకుండా ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అందుకనే ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే తమ్ముళ్ళు పిల్లలు ఇక్కడే ఉన్నారు, ఎక్కడ పోయినా పిల్లలు పెద్ద ఎత్తున నా మీటింగ్లకు వస్తున్నారు. నేను అడుగుతున్నా పిల్లల్ని ఒక్క టీచర్ పోస్ట్ ఇచ్చారా అని అడుగుతున్నా, ఏం పిల్లలు కొత్త టీచర్లు ఎవరన్నా వచ్చారా మీకు? ఇంకో పక్క మీ స్కూల్ 4 కిలోమీటర్ల అవతలకి వెళ్ళిందా లేదా? ఈ జగన్ రెడ్డి ఆలోచించేది స్కూలుకి రంగులు కొడితే నాణ్యత పెరిగిపోతుందని ఆలోచించే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క నేను ఒకటి అడుగుతున్నాను, ఈ సందర్భంగా మీరు విద్య పైన పెట్టిన ఖర్చు ఎంత, వచ్చిన ఫలితాలు ఎంత, అందులో కూడా దోచేసింది ఎంత, దాచుకున్నది ఎంత, పిల్లలకు నష్టం కలిగింది ఎంతో సమాధానం చెప్పమని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు మీ ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడ్డాయని మిమ్మల్ని అడుగుతున్నా, కడాన దూదైనా ఉందా అని అడుగుతున్నా, మందులు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే నువ్వు కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తావు, ఏదైతే వైద్య సేవలకు ఉపయోగపడే ఆరోగ్యశ్రీకి బిల్లులు కూడా ఇవ్వకుండా ఈ పేదవాళ్ళ ఆరోగ్యంతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని అందరిని విజ్ఞప్తి చేస్తున్నాను, మీలో చైతన్యం రావాలి, ఈ రాష్ట్రంలో పేదవాడి రాజ్యం రావాలి. పేదవాడి రాజ్యం రావాలంటే నాగరాజు కురబ కులస్తుడు పేదవాడు ఎంపీ కావాలి, వీరభద్రగౌడ్ లింగాయత్ ఆలూరు ఎమ్మెల్యే కావాలి, రెండో సైకిల్ని మీరు గెలిపించాలి, గెలిపిస్తారా అని అడుగుతున్నా, అదే పేదవాడి రాజ్యం. మొన్న ఒక పని చేశారు మీరు 2019లో రాయలసీమలో 52 సీట్లు ఉంటే 49 సీట్లు వైసీపీని గెలిపించారు, గెలిపించారా లేదా? ఈ జిల్లా మొత్తం గెలిపించారా లేదా? నేను 12,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులు పెట్టాను, ఏం తమ్ముళ్ళు పెట్టాడా ఈ ముఖ్యమంత్రి ఒక్క రూపాయి పెట్టాడా అని అడుగుతున్నా, ఒక రోడ్డు వేసాడా అని అడుగుతున్నా, కానీ ఓట్లు మాత్రమే వేస్తారు మీరు, మురిసిపోతురే. ఆ రోజు మీ తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు, మీరు ఐసైపోయారు. 5 ఏళ్ళు గుద్దుడు దొబ్బుడే దొబ్బుడు, ఇప్పుడు మళ్ళా పరదాలు చుట్టూరు తిరిగి మళ్ళా వచ్చి పరదాలు వదిలేసి నాటకాల రాయుడు నాటకాలు మొదలు పెట్టాడు తమ్ముడు అని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి ఒక అపరిచితుడు, సినిమా చూశారా మీరు ఒకప్పుడు? అంటే పేదవాడిని తల మీద చేయి పెడతాడు, ఒక 10 సార్లు వాష్ చేసుకుంటాడు చెయ్యి అంతా కూడా, చేసే పనికి చెప్పే మాటలకి ప్రభావ పొంతనుండ ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని.
నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో అత్యంత ధనికుడెవరు తమ్మల్లో అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? అందరికంటే ఎక్కువ ఆస్తుండవాడు అవునా కాదా? అలాంటి వాడు వచ్చి నేను పేదవాళ్ళ కోసం పాటుపడుతున్నా, దోపిడీ చేసి దాచుకొని విదేశ బ్యాంకుల్లో పెట్టుకొని ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. అందుకనే మీరు చూస్తే మళ్ళీ ఈ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ఎవరు రావాలి? ఎవరు రావాలి? ఆలూరులో కరువు పోవాలంటే ఎవరు రావాలి? మీకు ఏ పని చేయకుండా ఈ జిల్లాలో మీరు చేస్తే చూస్తే ఒకసారి చూస్తే ఇష్టానుసారంగా సహజ వనరులు దోచుకున్నాడు, భూములు దోచుకున్నాడు, అవకాశాలు దోచుకున్నాడు, అందరికి కష్టాలు తెచ్చిన దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చెప్తున్నా, నేను జిల్లాల్లో ఏం చేశానో చెప్తా. నీకు ధైర్యం ఉంటే దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నా. నేను చిత్తూరు జిల్లాలో 10ల సంఖ్యలో ఎలక్ట్రానిక్ పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడే కర్నూలు జిల్లాలో జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే 365 కోట్లు, నందికొట్కూరులో మెగా సీడ్ ఫ్యాక్టరీ కోసం 650 కోట్ల రూపాయలు పెట్టుబడి, ఇక్కడే 90 కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్ కర్నూలులో కట్టాం, ఇంకో పక్క 96 ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్ కోసం 8 నూర్లో ప్రారంభం చేశాం. ఇవన్నీ మనం చేస్తే వీళ్ళు చేసిన పని మీరు చూస్తామంటే ఒక్కటి కూడా సాధించలేకపోయారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూడండి, ఈ జిల్లాలో ముచ్చుమర్రి, సిద్ధాపురం, పులకుర్తి, గోరుకల్లు, పులికనుమ, అవుకు, గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్, వేదావతి, ఇవన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమలో బిందు సేద్యానికి 90% సబ్సిడీతో మీ అందరికీ సరఫరా చేశాం. ఇంకో పక్క కాలువల్లో నీళ్లు మారించాం. అనంతపురంలో మీరు చూస్తే కియా మోటార్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కడప ఎయిర్పోర్ట్ కూడా నేనే డెవలప్ చేశా. గండికోటకు ద్వారా పులివెందులకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను అడుగుతున్నా, మాటలు చెప్పాడు, ఏ పనైనా అయిందా తమలో మిమ్మల్ని అడుగుతున్నా. 3 రాజధానులు అన్నాడు, కర్నూలుని రాజధాని చేస్తానని చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదైనా అభివృద్ధి ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు మద్యపాన నిషేధం అని చెప్పి మిమ్మల్ని మోసం చేశాడా లేదా? ఇక్కడే మందుబాబులు ఉంటారు, చాలా మంది ఉన్నారు. నేనున్నప్పుడు ఎంత తమ్ముడు, అది క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు, ఇప్పుడెంత? 200 రూపాయలు అవునా కాదా? 140 రూపాయలు ధర పెరిగిందా లేదా? రేపు రాబోయే రోజుల్లో మళ్ళా మీరు కానీ పొరపాటును ఎక్కడన్నా కానీ యామారితే 200 రూపాయలు ఎంత అవుతుంది? 500 అవుతుంది. మందుబాబులు సిద్ధమా మీరని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికి పోతామంది డబ్బులను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి కవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నాసిరకం మద్యమనా కాదా? అందుకే మీరు తాగలేక పక్కన కర్ణాటకకెళ్ళి బళ్ళారికెళ్ళి మోటార్ బైకులు ఉంటే ఫుల్ గా పెట్రోల్ వేసుకుని మీ ఇంజిన్ కూడా క్వార్టర్ ఆఫ్ వేసుకుని
అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితికి వస్తున్నారు. ఇదే నా పరిపాలన, ఇది చెత్త పరిపాలన అవునా కాదా అంటే పేదవాళ్ళ జీవితంతో ఆడుకుంటారు. మాట తప్పాడా లేదా ముఖ్యమంత్రి? మద్యపానం నిషేధం చేస్తానని చెప్పాడా లేదా? చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాడికి ఓటరిగే హక్కున్నారని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ప్రత్యేక హోదా ద్వారా ఉద్యోగాల విప్లవం అన్నాడు, తెచ్చాడా ప్రత్యేక హోదా? కేంద్రం మెడలు ఉంచాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే కేంద్రం మెడలు ఉంచడం అంటే నరేంద్ర మోడీ గారి మెడలు ఉంచాలి. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎన్ని వేల మంది అయినా నరేంద్ర మోడీ గారితో మాట్లాడగలుగుతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ పులి, ఢిల్లీకి పోతే పిల్లి అవునా కాదా? అందుకే తమ్ముళ్ళు మాట తప్పాడా లేదా ప్రత్యేక హోదాలో? ఓటడిగే హక్కుందని అడుగుతున్నా. తమ్ముళ్ళు సిపిఎస్ రద్దు చేస్తాన్నాడా లేదా? ఇదెంత ఒక వారం, ఇదెంత ఒక వారం, ఎన్ని వారాలైనాయి? చేస్తాడా అని అడుగుతున్నా. మోసం చేశాడా లేదా? ఉద్యోగస్తులకు మొదల తారీఖున జీతాలు ఇస్తున్నాడా అని అడుగుతున్నా. పిఆర్సి ఇచ్చాడా అని అడుగుతున్నా. ప్రావిడెంట్ ఫండ్ ఇచ్చాడా? డిఏ ఇచ్చాడా? టీఏ ఇచ్చాడా? ఉద్యోగస్తులు బెదిరించాడా లేదా? అందుకే అడుగుతున్నా, మాట తప్పాడు ఓటేయమని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు తగ్గిస్తాన్నాడా లేదా? మనం ఎప్పుడన్నా పెంచామా కరెంటు ఛార్జీలు? పెంచాడా లేదా? ఎన్నిసార్లు పెంచాడు? 9 సార్లు పెంచాడు అవునా కాదా? 200 రూపాయలు కరెంటు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు బిల్లు? 1000 రూపాయలు అవునా కాదా? మాట తప్పిన వాడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1000 అని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. 2021కి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతానాడు, పెట్టాడా తమ్ముళ్ళు? వచ్చిందా తమ్ముళ్ళు? అలాంటి వాడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ మొదల తారీఖు జనవరి, 5వ జనవరి కూడా అయిపోయినాయి, ఇంకేం ఉండదు. ఇంక ఈ ముఖ్యమంత్రి ఇంటికి తప్ప ఎక్కడికి పోయే పరిస్థితి లేదు. ఇల్లు తర్వాత ఏమవుతుందో మీరే చూడండి. అందుకే మాట తప్పాడు, మా పిల్లలకి ద్రోహం చేశాడు, పాలించి అర్హత కోల్పోయాడు. ఓటేయమని మాట తప్పిన వ్యక్తికి గట్టిగా చెప్పమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క తమ్ముళ్ళు డిఎస్సీ పెట్టాడా అని అడుగుతున్నా, పెడతాడా అని అడుగుతున్నా. మనం పెట్టాం 11 డిఎస్సీలు పెట్టాం, అది మన బ్రాండ్. ఒక్క డిఎస్సీ పెట్టిన బ్రాండ్ చెత్త బ్రాండ్, జగన్ బ్రాండ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా, నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతాను. ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగి లేకపోయాడు. రైతులకు ఉచితంగా బోర్లు అన్నాడు, వేశాడా మీ బోర్లు? వేస్తాడా మీ బోర్లు? మాట తప్పాడా లేదా? ఓటు వేస్తారా మీరు? తమ్ముళ్ళు నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్ అన్నాడు, కట్టాడా? కట్టాడా అని అడుగుతున్నా, కడతాడా అని అడుగుతున్నా. దళితులకి 27 స్కీములు రద్దు చేశాడు, బీసీలకి 30 పథకాలు రద్దు చేశాడు, నా మైనారిటీలని 10 పథకాలు రద్దు చేశాడు, బడుగు బలహీన వర్గాలకి ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే తమ్ముళ్ళు వినాలి, అందుకే మీరందరూ ఆలోచించాలి. 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి పాలన ఒక అతవిక పాలన, ఒక అరాచక పాలన, ఒక దోపిడీ పాలన.
బాగుపడింది 5 మంది. జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, 5 మంది బాగుపడితే రాష్ట్రం అంతా బాగుపడేట అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఇతను ఒక విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ ఇతను. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఇలాంటి వ్యక్తిని రాబోయే రోజుల్లో మనం భరించే పరిస్థితులు లేవు. అందుకే మీలో ఒక చైతన్యం తీసుకొచ్చి అర్థమైందా? మీకు అర్థమైంది రాజా అని అడుగుతున్నా. అర్థమైందా మీకు? జగన్ నీ పాలన ఇది. నేను అనుకున్నా ఇది చూస్తే పాపం ఫ్రూట్ జ్యూస్ ఏమన్నా ఉందేమో అనుకున్నా. ఒరిజినల్ చాయిస్, ఒరిజినల్ చాయిస్. ఏం తమ్ముళ్ళు ఇలాంటి చెత్త మనుషులు కొట్టేయాలా మనం? ఇలాంటి చీప్ లిక్కర్ కొట్టేయాలా మీరు? వేస్తారా మీరు? అంటే మీరంటే లెక్కలేంతనా కాదా? ఏం చేయాలైతే ఇలాంటి వాళ్ళని తగలబెట్టాలా? మిమ్మల్ని నాశనం చేసి మీ జీవితాలతో ఆడుకున్నవాడు ఎవ్వరు బాగుపడకూడదు. కడాన మధ్యంలో నీచానికి పోయి డబ్బులు దోచుకున్న దుర్మార్గుల్ని ఏం చేయాలి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పాతి పెట్టాలి, తాపి మేస్త్రులు హుషారుగా ఉండాలి. మిమ్మల్ని కూడా నాశనం చేశాడు. మీరందరూ కూడా తాపీలు రెడీగా పెట్టుకొని వీళ్ళని పాతి పెట్టి కాంక్రీట్ వేసి శాశ్వతంగా బయట రాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిది. ఏం తమ్ముళ్ళు సిద్ధమా మీరు? ఇలాంటి తప్పుడు పనులు చేసి మేము సిద్ధమంట. నీ తప్పుడు సారా తాగడానికి మేము సిద్ధంగా లేము. మీ నాశనకం తీసుకుని ఇలాంటి కల్తీ మందు తాగి మా జీవితాలు పోగొట్టుకుని మా ఆడబిడ్డల మంగళ సూత్రాన్ని తెంచేయడానికి మేము సిద్ధంగా లేము. కబద్దార్ జాగ్రత్తగా ఉండు. ఇలాంటి తప్పుడు పనులు చేసిన వ్యక్తిని చిత్తు చిత్తుగా ఓడించడమే కాకుండా భవిష్యత్తులో గుణపాఠం చెప్పే బాధ్యత మాదే. అందుకే తమ్ముళ్ళు ఈరోజు ఇతన్ని చూసినప్పుడు ఒకటి రెండు కాదు, చాలా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ, మనం చూస్తే తెలుగుదేశం పార్టీని చూసినప్పుడు అభివృద్ధి జ్ఞాపకం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి చూసినప్పుడు విధ్వంసం జ్ఞాపకం వస్తుంది. ఇక్కడంతా కూడా చాలామంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. 96లో ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానివల్ల మాదిగలకు కూడా సామాజిక న్యాయం జరిగింది. ఈరోజు మళ్ళా హామీ ఇస్తున్న తెలుగుదేశం వస్తానని ఎన్డీఏ కూడా దీనికి అనుకూలంగా ఉంది. మళ్ళా ఏబిసిడి కేటగరైజేషన్ తెచ్చి మాదిగలకు న్యాయం చేసే విధంగా ముందుకు పోతామని మాదిగలు అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైతే మాదాసు కురవా ఉన్నారు, ఈ మాదాసు కురవా తెలంగాణలో ఎస్సీలుగా ఉన్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మాదాసు కురవల్ని ఎస్సీలో చేర్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. అదే మరిగా ఇక్కడ వాల్మీకులు ఉన్నారు, వారికి కూడా
ఎప్పటి నుంచో చిరకాల వంచ ఎస్టీ జాబితాలో చేర్చాలి. కర్ణాటకలో వాళ్ళు ఎస్టీ జాబితాలో ఉన్నారు, ఇక్కడ కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలి తప్పకుండా. అందుకే మీరు చూస్తే ఈసారి అనంతపూర్ పార్లమెంటు బోయాకి ఇచ్చాం, అదే మరి కర్నూలు పార్లమెంటు కురబాకి ఇచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే హిందూపూర్ కూడా కురబాకు పార్లమెంట్ ఇచ్చాం. మూడు అసెంబ్లీ సీట్లు బోయకులస్తుల్ని సీట్లు ఇచ్చింది ఎన్డీఏ కూటమి. పక్కన ఆధోని డెంటల్ పార్సల్ది ఇప్పుడు ఎమ్మెల్యేగా అక్కడ సీట్ ఇచ్చాం. పక్కనే మంత్రాలయం రాఘవేందర్ రెడ్డి ఆయనకు అక్కడ సీట్ ఇచ్చాం. పక్కనే ఇక్కడనే రాయదూర్ కాలవ శ్రీనివాసులకు ఇచ్చాం. గుంతకల్ కూడా జయరాముకు కూడా సీట్ ఇచ్చాం. నేను ఒకటే ఆలోచించాను, సామాజిక న్యాయం చేయాలి. జగన్మోహన్ రెడ్డి సామాజిక ద్రోహం చేశాడు, నేను మీకు న్యాయం చేస్తా, పేదవాళ్ళని పైకి తీసుకొస్తా, మిమ్మల్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. ఈ పార్లమెంట్ లో చూడండి, ఇక్కడ ఒక లింగాయతికి ఇచ్చాం, ఒక కురబాకి ఇచ్చాం, ఇద్దరు బోయాలకు ఇచ్చాం, పక్కనే కేయి శ్యామ్ బాబాని ఈడిగాకి ఇచ్చాం, అదే మరి కుడమూరులో ఒక ఎస్సీ మాదిగాకి ఇచ్చాం, ఎంపీలో ఒక రెడ్డికి ఇచ్చాం, అదే మరి కర్నూలు ఒక వైశాఖ్ ఇచ్చిన పార్టీ, తెలుగుదేశం పార్టీ. పక్కనే నంద్యాల ఫరూక్ ఇచ్చాం, ఒక ముస్లింకి ఇచ్చాం. ఇది సామాజిక న్యాయం అవునా కాదా తమ్ముళ్ళు ఆలోచించమంటున్నా. పేదవాడికి న్యాయం చేసే పార్టీ ఏది? ఎప్పుడు కూడా పేదవాడికి న్యాయం చేస్తూ అన్ని వర్గాల్ని ఆదుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు మళ్ళీ హామీ ఇస్తున్నా, సర్పంచులందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీరు తిరుగుబాటు చేయండి. ఫైనాన్స్ కమిషన్ డబ్బులే కాదు, నేను వస్తానే నిధులు విధులు మీకు ఇస్తా, అధికారాలు మీకు ఇస్తా, మీ ద్వారా పనులు చేపిస్తా. పెత్తనం అంతా సర్పంచులది ఉంటుంది, స్థానిక సంస్థలది ఉంటుంది. ఏ పార్టీ సర్పంచ్ అయినా సరే మీరు ముందుకు రావాలి. ముందుకు వచ్చి ఇప్పుడే ఒక సర్పంచ్ గారు వచ్చి లోకల్ గా ఇక్కడే ఉంది ఆవిడ, ఆవిడ పార్టీకి బాగా పనిచేయడానికి సిద్ధంగా ఉండి పనిచేస్తున్నారు, వారిని అభినందిస్తున్నా. తమ్ముళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి చూడండి, మీరు ఎప్పుడు కూడా శవ రాజకీయాలు చేసే వ్యక్తి అవునా కాదా? మొన్నటి వరకు కోడి కత్తి డ్రామా ఆడాడు, ఇప్పుడు గులకరాయి డ్రామా. ఎవడైనా గులకరాయితో హత్యా ప్రయత్నం చేస్తారా తమ్ముళ్ళు? చేస్తారా తమ్ముళ్ళు? ఏమంటారు జగన్ మాయ? ఆయన ఏమాడితే మనం కూడా ఎగరాలా? ఆయనకు సానుభూతి వచ్చేయాలా? మన మీద రాళ్ళు వేస్తే బాధ లేదు, కర్రలతో కొడితే బాధ లేదు, కానీ ఆయన మీద గులకరాయి పడిందో లేదో తెలియదు, కానీ గులకరాయి డ్రామా ఆడితే మీరు కన్నీళ్లు పెట్టేసుకోవాలి. సౌత్ కొరియాలో ఒక ఆయన ఉన్నాడు, నార్త్ కొరియాలో కిమ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఆయన ఏంటంటే, మీ ఇంట్లో పెళ్ళైతే మీరు నవ్వితే పోలీసులు వచ్చి కొడతారు, మీ తండ్రి చనిపోయి మీరు ఏడిస్తే పోలీసులు వచ్చి కొడతారు. ఇప్పుడు కూడా గులకరాయి తగ్గకపోయినా తగలకపోయినా జగన్మోహన్ రెడ్డి ఏడవమంటే మీరు ఏడవాలా? ఒకవేళ మా మీద రాళ్లతో కొడితే మీరు నవ్వమంటే మీరు నవ్వాలా? ఏం తమ్ముళ్ళు ఎటువంటి చూశారు కదా మీరు, అలాంటి దుర్మార్గుడి రాష్ట్రానికి అవసరమా అని అడుగుతున్నా. కన్న తల్లికే భారం, జన్మభూమికి భారం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఇలాంటి వ్యక్తులు అవసరమా తమ్ముళ్ళు మనకు రాజకీయాల్లో? రాజకీయాల్లో రాముడి పాలన చూశాం, రావణాసురుడి పాలన చూశాం, ధర్మరాజు పాలన చూశాం, దుర్యోధనుడి పాలన చూశాం. ఒకటే చెప్తున్నా, ఈ కురుక్షేత్ర యుద్ధంలో ధర్మానిదే విజయం. తమ్ముళ్ళు నేను విమర్శించడానికే రాలా, నేను మంచి పనులు చేయడానికి కూడా వచ్చా. నేను ఒకటే మీ అందరిని అడుగుతున్నా, అభివృద్ధి చేసే సత్తా నాకుందా జగన్కు ఉందా అని అడుగుతున్నా, ఎవరికి ఉందని అడుగుతున్నా, పెట్టుబడి తెచ్చే సత్తా ఎవరికొందని అడుగుతున్నా, ఉద్యోగాలు ఇచ్చే సత్తా ఎవరికొందని అడుగుతున్నా, రాష్ట్రాన్ని మేలు చేసే సత్తా ఎవరికొందని అడుగుతున్నా, సుపరిపాలన ఎవరికి సాధ్యమని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు హైదరాబాద్ నగరాన్ని చూశారు, చూసారా మీరు? ఎవరు చేశారు అభివృద్ధి? ఈరోజు నా బాధ ఆలూరు నుంచి, మంత్రాలయం నుంచి, ఎమ్మిగనూరు నుంచి, ఆదూరు నుంచి కొన్ని వేల మంది బెంగళూరుకి, హైదరాబాద్కి మట్టి పనులు చేయడానికి, పాసి పనులు చేయడానికి కడుపు నింపుకోవడానికి పోతున్నారంటే బాధ ఇదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నారు. అది నా ఆవేదన, నా బాధ. 25 ఏళ్ళకు మనపు నేను చేసిన నగరం హైదరాబాద్ నగరం, నేను ప్రారంభించే అభివృద్ధికి నాంది పలికిన నగరం హైదరాబాద్ నగరం, అవునా కాదా? అలాంటి నగరం ఒకటి లేకుండా నేను అమరావతి పెడితే దాన్ని విధ్వంసం చేసి, నేను పోలవరం 72% పూర్తి చేస్తే, నదుల అనుసంధానానికి శ్రీకారం చుడితే, దాన్ని కూడా గోదావరిలో కలిపేసి, పరిశ్రమలు వస్తే తరిమేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. మళ్ళీ ఆమె ఇస్తున్న సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయం మీకు పంచుతానని మరొకసారి మీ అందరికీ ఇస్తున్నా. అందుకే సూపర్ 6 పవన్ కళ్యాణ్ ఇంకా కొన్ని యాడ్ అవి కూడా యాడ్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే మహాశక్తి, ఈరోజు మీరు చూసినా మా ఆడబిడ్డలకి, ఆడబిడ్డల్ని నేను ఫోకస్ పాయింట్ పెట్టుకుని, ఒకప్పుడు డాక్రా సంఘాలు ఇచ్చా, ఉద్యోగాల్లో కాలేజీ రిజర్వేషన్లు పెట్టా, ఇప్పుడు కూడా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. మళ్ళీ ఆడబిడ్డల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొస్తా. అందుకే నేను ఇచ్చే హామీ మీకు, ఆడబిడ్డ అనేది నెలకు 1500, ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలుంటే అందరి అకౌంట్లకు వేసే బాధ్యత నాది. ఇదే కాదు, మా ఆడబిడ్డల కోసం తల్లికి వందనం, ఒక్కొక్కరికి 1500 నలుగురుంటే 60,000 మీ అకౌంట్లో వేస్తారని మా ఆడబిడ్డలు కోరుతున్నా. ఆంక్షలు లేవు, మిమ్మల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మీకు చెప్పింది అందరికీ ఇస్తానని, ఒకరికి ఇచ్చి కట్టింగ్ ఫిట్టింగ్లు పెట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది కాకుండా ఆడపిల్లలందరికీ వంట గ్యాస్ కూడా ఇస్తా, 3 సిలిండర్లు ఉచితంగా మీ ఇంటికి పంపిస్తానని మీకు హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా, నేనే డ్రైవర్ని, మీకు సురక్షితంగా తీసుకెళ్తా ఈ రాష్ట్రాన్ని. ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా, భద్రతకు భరోసా నాది. మిమ్మల్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను. నేను అడుగుతున్నా, నేనున్నప్పుడు డాక్రా సంఘాలు 8 లక్షల వరకు మీకు 1% వడ్డీతోనో ఉచిత వడ్డీ సౌకర్యం ఏర్పాటు చేశా, దాన్ని 3 లక్షలకు తగ్గించి ఆడబిడ్డలను అప్పుల పాలు చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇదే కాదు, మా తమ్ముళ్ళకి యువ గళం 20 లక్షల ఉద్యోగాలు,
సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత నాది. నెలకు 3,000 ఇస్తా. మెగా డిఎస్సి పెడతా, వర్క్ ఫ్రమ్ హోమ్ పెడతా. మీ ఇంట్లో కూర్చొని దర్జాగా అమెరికాలో ఉండే కంపెనీలకు మీరు పనిచేసి ఏర్పాటు చేస్తా, నైపుణ్యాన్ని నేర్పిస్తారని మా యువతకు హామీ ఇస్తున్నా. అన్నదాత ఒకటే హామీ ఇస్తున్నా, 20,000 రూపాయలు మీకు ఇస్తాం. కేంద్రం ఇచ్చే కిసాన్ కూడా అనుసంధానం చేస్తాం. డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం. అదే మారిగా మైక్రో ఇరిగేషన్ కాకుండా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా. మళ్ళీ హామీ ఇస్తున్నా, వేదావతి ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత మాది. దీనివల్ల 8 టీఎంసీ నీళ్లు వస్తాయి. దుర్మార్గుడు 3 టీఎంసీ నీళ్లు చేశాడు. 8 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి ఒకవేళ పైన నుంచి నీళ్లు రాకపోతే నేరుగా ఒకటి హామీ ఇస్తున్నా, అందరి దీవా నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి వేదావతిని నింపే బాధ్యత కూడా తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. మీ చెరువులు నింపుతాను, మీకు నీటి సమస్య పరిష్కారం చేస్తాను. నీళ్లుంటే బంగారం అంటే పొలం ఉంది, అది దేవుడిచ్చిన వరం. దాన్ని సాధించే బాధ్యత మీ దగ్గర ఉండే బాధ్యత నాది. మీకు అండగా ఉంటారని మీకు హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ మళ్ళీ టమోటాకి తప్పకుండా ప్రాసెసింగ్ యూనిట్ తెప్పిస్తా. మీరు పండించినటువంటి టమాటో గిట్టుబాటు ధర వచ్చేట్టుగా, ప్రాసెసింగ్ చేసేట్టుగా పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఇక్కడ మీ అందరికీ మిరపకోసరం ఆదోనులో అవసరమైతే ఒక ప్రత్యేకమైన మార్కెట్ పెట్టే బాధ్యత మాది. ఇవన్నీ చేస్తూనే ఇంకొక పక్క ఈరోజు ఒక్క వేదావతి వల్ల 80,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. త్రాగునీటి సమస్య ఉంది. నీళ్ళు ఇవ్వలేని ముఖ్యమంత్రి నాసిరకం మందిస్తాడు, సిగ్గు కూడా లేదు. నేను అందుకే ఆమె ఇస్తున్నా. మొన్న చూస్తే నాకు బాధ వేసింది. ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో నీళ్లు లేకుండా పెళ్లిళ్ళు వాయిదా వేసుకున్నారు. నీళ్లు లేకుండా స్నానాలు కూడా చేయడం మానేసే పరిస్థితికి వచ్చారు. ఇది నాగరికత తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా, ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఇంటింటికి కొళాయి ద్వారా మంచినీరు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకో పక్క ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను. మొదటి తారీఖు పెన్షన్ ఇస్తాను, మీ ఇంటి దగ్గరనే ఇస్తాం. పెన్షన్ ఏప్రిల్ నుంచే ఇస్తా. మేము అధికారంలోకి వచ్చేది, మనం వచ్చేది ప్రజాప్రభుత్వం జూన్ నుంచి వస్తుంది. జూలైలో ఇవ్వాలి, కానీ ఏప్రిల్ మే జూన్ కూడా 3 నెలలు పెన్షన్ ఇచ్చే బాధ్యత మాది. వికలాంగులకి 6,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతాన్ని పెంచాం. ఇప్పుడు వాళ్ళ రాజీనామా చేయమంటున్నారు, వీళ్ళు రాజీనామా చేయమంటున్నారు. వాలంటీర్లు రాజీనామా చేయొద్దండి, అది పోయే ప్రభుత్వం, మాది వచ్చే ప్రభుత్వం. పోయే ప్రభుత్వాన్ని నమ్ముకుంటే ఉద్యోగం పోతుంది. గట్టిగా ఉండు, నేను అండగా ఉంటా. అడిగితే చెప్పు, మా చంద్రన్న భరోసా ఇచ్చాడు, దిక్కున్నది ఇక్కడ చెప్పుకోమని, ఎదురు తిరగమని చెప్తున్నా. తమిళ ఆలూరులో నగర డోనర్ రిజర్వాయరు పడకేశాయి, దాన్ని కూడా శ్రద్ధ పెడతాం. ఆలూరులో 100 పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల, బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కావాలన్నారు, అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా. ఇది కాకుండా జాతీయ రహదారి పనులు కూడా ఆగిపోయినాయి, అవి కూడా పూర్తి చేస్తాం. సరైన రోడ్లు లేక కర్నూలు నుండి ఆలూరుకి సరైన బస్సు సౌకర్యం కూడా లేదు. ఆదూరు నుండి బోలగొండ వెళ్లే రోడ్డు అయితే
బాగాలేదని బస్సులు కూడా ఆపేసే పరిస్థితికి వచ్చారు. అన్ని పునరుద్ధించే బాధ్యత నాది. నెల రోజులే ఓపిక పట్టండి, ఇవన్నీ చేసుకుందాం. ఇప్పుడు అడుగుతున్నా నేను, ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మేము పొత్తులు పెట్టుకుంది నా కోసరం కాదు. ఏం తమ్ముళ్ళు అర్థమైందా అని అడుగుతున్నా. కొన ఊపిరిలో ఉండే రాష్ట్రం, వెంటిలేటర్లో రాష్ట్రం ఉంది. దీన్ని కాపాడుకోవాలంటే మనం అందరం కూడా కేంద్ర సహకారం కావాలి, నరేంద్ర మోడీ అండ ఉండాలి. అందుకే ఈ పని చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరికి అన్యాయం జరగదు. ముస్లిములకు న్యాయం చేస్తా, ప్రతి ఒక్కరికి అండగా ఉంటా. నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ అన్ని విధాలా బాగు చేసే బాధ్యత నాది. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, ఇండస్ట్రియల్ కారిడార్స్ రావాలి. ఇవన్నీ జరగాలంటే కేంద్రం సహకారం అవసరం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇక్కడే బుడగ జంగాలకు కూడా ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలి, అది కూడా ఇస్తామని మీ అందరికి హామీ ఇస్తూ మళ్ళీ మిమ్మల్ని కోరుకునేది, మే 13వ తారీఖున గుర్తుపెట్టుకోండి, 5 ఏళ్ళు మీకు లాభం జరిగిందా నష్టం జరిగిందా, భవిష్యత్తు ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకొని మీరు మీ కుటుంబం చర్చించండి. లాభ నష్టాలు బేరే చేయండి. బేరే చేసి మా మీద నమ కం పెట్టుకొని వీరభద్ర గౌడ్ని, నాగరాజుని ఇద్దరిని సైకిల్ గుర్తు కొట్టేసి ఒకరిని అమరావతి అసెంబ్లీకి, ఒకరిని ఢిల్లీ పార్లమెంటుకు పంపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ మరొక్కసారి మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది, కానీ రాయదూరికి వెళ్ళాలి. సాయంత్రం అయితే హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ కాదు, సమయం అయింది. అందుకే తమ్ముళ్ళు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు, అభినందనలు. జై తెలుగుదేశం, జై ఎన్డీఏ కూటమి.